అందుబాటులో ఉంటుంది. విహారయాత్రలకు డిపాజిట్
వికారాబాద్ డిపో చూస్తే దగ్గర దగ్గర 30,000 మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు బస్సులలో.
30,000 మంది ప్రయాణికులు ప్రతిరోజు వెళ్తుంటారు. తర్వాత 10,000 మంది ఆ బస్ పాస్ తీసుకొని వెళ్తూ ఉంటారు. చాలా గొప్ప సేవలు చేస్తున్నటువంటి మరి డిపోని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీరందరూ సహకరించాలని మరి మేడం గారు మాకు తప్పకుండా మరి ప్రజలకు చేరువయ్యే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం కుక్కట్పల్లి నుంచి మన వికారాబాద్లో ఉన్న వివిధ పర్యాటక స్థలాలకు ఒక మంచి బస్సు సర్వీస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సర్వీస్కి ఆలోచన కారణమైన మా డిపో మేనేజర్ గారు మా డిఎం గారికి మరియు రంగారెడ్డి ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎప్పుడైనా ఆర్టీసీ ప్రయాణం అనేది అన్నిటికంటే చీప్ ఒకటి మొదటిది, అన్నిటికంటే ఇంపార్టెంట్ సేఫెస్ట్ ప్రయాణం మనది. సో అట్లాంటి ఆర్టీసీ బస్సులో ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం, ఒక వీకెండ్ రాగానే హైదరాబాద్ వాసులు ఎక్కడికి వెళ్తారు అని అనుకుంటే దగ్గరలో ఉన్నది మనది మంచి ప్రదేశం అంటే వికారాబాద్. వికారాబాద్ కేవలం అనంతగిరికే ఫేమస్ అని అనుకుంటారు. అనంతగిరి అద్భుతంగా ఉంటుంది. అనంతగిరి పద్మనాభ స్వామి దర్శనంతో పాటు, అనంతగిరి కొండలతో పాటు ఉట్పల్లి ప్రాజెక్టు నీళ్లు ఆహ్లాదం, అలాగే మనకి ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనం అనేది స్పెషల్గా ఈ బస్సు వాసులకి ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి మనం ఇప్పించడం జరుగుతుంది. సో బస్సు కుక్కట్పల్లిలో పొద్దున బయలుదేరితే రోజంతా చక్కగా మన జిల్లాలో మొదట దర్శనం, స్వామివారి దర్శనం, దాని తర్వాత అనంతగిరి గుట్టల్లో మన మెడిసినల్ పార్క్ నుంచి మన ఫారెస్ట్లో అర్బన్ పార్క్ అంతా కూడా తిప్పి చూపించడం, ట్రెక్కింగ్ ట్రైల్స్, మంచి గ్రాస్ లాండ్స్ మనం చూపించడం, దాని తర్వాత బుగ్గ దర్శనం, కుక్కట్పల్లి ప్రాజెక్ట్ని చూడడం అనేది నిజంగా మంచి ఆహ్లాదకరమైన విషయం. నేను వచ్చిన మొదట్లో కూడా ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా ఫస్ట్ మన వికారాబాద్ జిల్లా అంటే ఫేమస్, ఇవన్నీ కూడా చూడాలని అనుకునేదాన్ని. ఎప్పటి నుంచో వచ్చిన కొత్తలో తడుగా రాగానే అన్నీ చూడడం జరిగింది. సో నాలాగా ఎంతోమందికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా చూడాలని ఉంటుంది, కానీ ఈ రోజులు ఆ సౌకర్యం లేక ఎలా వెళ్ళాలి, అన్ని చోట్ల ఎలా కవర్ చేయాలి అనేది ఇబ్బందికరంగా ఉండేది. దాన్ని వెసులుబాటు చేస్తూ చక్కగా ఈ బస్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారమ్మా. ఆల్ ద బెస్ట్, 100% ఇది సక్సెస్ అవుతుంది. అందరు ప్రజలకు కూడా మనం మంచి సేవను అందించిన వాళ్ళం అవుతాము. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.